అమరావతి పై మరో మోసానికి సిద్ధం. జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గత 20 నెలలుగా ప్రజా రాజధాని అమరావతిని సర్వనాశనం చేసేందుకు చేసిన కుట్రలు అన్నీ ఇన్నికావు. అమరావతిలో జరుగుతున్న పనులను ఎక్కడికక్కడ ఆపేయించారు. అమరావతి నిర్మాణానికి వేల కోట్ల రూపాయలను రుణంగా ఇచ్చేందుకు ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంకు, సింగపూర్ కన్సార్షియం, ఇతర ఆర్థిక సంస్థలను తరిమేశారు. ఒక మంత్రి అమరావతిని శ్మశానం అన్నారు. స్పీకర్ స్వయంగా ఎడారి అన్నారు. నేను మొత్తం ఆ కట్టమే చెల్తూనే ఉన్నాను. ఎక్కడయ్యా ఈ క్యాపిటల్ అడిగాను. మా నాతో వచ్చినటువంటి నేను రాజస్థాన్ ఎడారిలో బయలుదేరినట్టు ఉంది. అది మునిగిపోతుంది అన్నారు. ముంచడానికి విశ్వ ప్రయత్నం కూడా చేశారు. మూడు రాజధానుల మాటతో రాష్ట్ర భవిష్యత్తును కూలదోశారు. 434 రోజులుగా రైతులు, మహిళలు ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని ఆందోళన చేస్తుంటే ఒక్కరోజు కూడా వారి మొహం చూడలేదు జగన్ రెడ్డి. పైగా రాజధాని రైతులపై ఎన్నో దౌర్జన్యాలు చేయించారు, కేసులు పెట్టి వేధించారు, పెయిడ్ ఆర్టిస్టులు అంటూ తూలనాడారు. ఆందోళన చేస్తున్న మహిళలను సోషల్ మీడియాలో అసభ్యకరంగా తిట్టించారు. సిఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించుకున్నారు. పరిపాలనా రాజధానిని విశాఖపట్నానికి తరలించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారు. అలాంటిది ఉన్నట్టుండి ఫిబ్రవరి 8వ తారీఖు నుండి అమరావతి అభివృద్ధి గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. తాజాగా అమరావతిలో రాజధానికి భూములిచ్చిన రైతులకు సమీకరణ పథకం కింద అందజేసిన రిటర్నబుల్ ప్లాట్లతో కూడిన ఎల్పీఎస్ జోన్ల అభివృద్ధితో పాటు మౌలిక వసతుల కల్పన కోసం 3,000 కోట్ల రుణాలకు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు అంగీకరిస్తూ మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. మతలబు చూడండి, 3,000 కోట్లు ప్రభుత్వం ఇవ్వదట, ఎవరైనా అప్పుగా ఇస్తే దానికి గ్యారంటీ ఇస్తారట. రాష్ట్రమే అప్పు లేకుండా పూటగడవని పరిస్థితిలో ఉంది. పైగా మూడు రాజధానులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో అమరావతి అభివృద్ధికి అప్పు ఎవరిస్తారు? జగన్ రెడ్డికి ఇది బాగా తెలుసు. అయినా ఈ మాట అనడానికి కారణం రానున్న మున్సిపల్ ఎలక్షన్స్. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో వైసీపీ ఓడిపోతే రాజధాని తరలింపు కష్టం. గెలిస్తే కనుక అమరావతి గురించి ప్రజలకే ఏమీ పట్టట్లేదు అని ప్రచారం చేస్తారు. అందుకని ఈ రెండు జిల్లాల్లో ప్రజలను మెత్తపరచడానికి ఆడుతున్న నాటకమే అమరావతి అభివృద్ధి మాట. ప్రజలారా, 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ గారు వస్తే రాజధాని నిర్మాణం చేస్తారండి. ఎవరైతే భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారో వాళ్ళకి కావాలి రాజధాని మార్పులు, మాకు కాదు. అమరావతి హెడ్ క్వార్టర్స్ రాజధాని కంటిన్యూ. అమరావతిని తరలిస్తారు రాజధానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం అని చెప్పి చంద్రబాబు నాయుడు నీతిమాలిన రాజకీయాలు చేసి తన మంత్రులతో మాట్లాడిచిన మాటలకి ఈ రోజు చెంప పెట్టుగా ఈ గృహ ప్రవేశం, ఈ ఆఫీస్ ఓపెనింగ్ వాళ్ళకి తెలుస్తుంది. రాజధానిగా అమరావతి కొనసాగుతుంది, అందుకే జగన్ రెడ్డి తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు అని ప్రజలను మభ్యపెట్టారు వైసీపీ నేతలు. తీరా అధికారంలోకి వచ్చాక ఏం చేశారో మీరే చూశారు. ఇప్పుడు ఈ నాటకము మిమ్మల్ని మోసం చేయడానికే. ఒకసారంటే నమ్మి మోసపోయారు, మళ్లీ మళ్లీ మోసపోవడానికి మీరు సిద్ధమా? ఆలోచించండి. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీని ఓడించి రాజధాని అమరావతిని కాపాడుకోండి.